హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? వరలక్ష్మి వ్రతం అందరూ ఎలా చేసుకున్నారు? మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను అనేది పూజవి కొన్ని క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం అంటే చాలా కోలాహలంగా చాలా బాగా అనిపించేది, ఎందుకంటే తాంబూలాలు ఇస్తూ తాంబూలాలు తీసుకోవడానికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఆ రోజంతా బిజీగా గడిచిపోయేది అనమాట అందరితో. బట్ ఈ ఇయర్ తాంబూలం తీసుకోవడానికి వెళ్ళినా అది ఎవరినైనా పిలిచినా కూడా సేఫ్ కాదన్నట్టుంది కదా సిచ్యువేషన్. సో ఇంట్లోనే చాలా సింపుల్గా నేను ఎలా చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీ పూజ ఎలా జరిగింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈ సంవత్సరం పూజ కానిచ్చేసాను. ఇవి తోరంలండి, అమ్మవారికి మనం తోరం కట్టుకుంటాం కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరాలు ఇంకా అమ్మవారికి ఒకటి కట్టుకుంటాం అనమాట. 9 రకాల పువ్వులు కానీ పత్రి కానీ వాటితో 9 ముళ్ళతో కడతాం కదా. ఎవ్రీ ఇయర్ అయితే 4 కడతాను, ఈ ఇయర్ మా పెద్దమ్మే లేదు కదా, 3 తోరాలు కట్టి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత కట్టుకుంటాం అనమాట. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టాను. ఇది నేను గ్రిల్ మీద పెట్టుకుంటాను, గుమ్మానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట బయట బాల్కనీలో. అందరికి వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం వ్రతం శుభాకాంక్షలు శుభాకాంక్షలు. అందరూ పూజ బాగా జరుపుకున్నారా? ఇవి వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా చేసిన 9 రకాల ప్రసాదాలు. పరవాన్నం, పులిహోర, శనగలు, గారెలు, ప్రసాదం బూరెలు, ఇంకా చలివిడి, వడపప్పు, అప్పాలు, పాలకాయలు. పరవాణం రెసిపీ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ప్రసాదం బూరెలు వచ్చేసి ఎవ్రీ ఇయర్ చేస్తాం అనమాట, అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి వాయనం ఇవ్వడానికి అని చేస్తాము. ఆ రెసిపీ వచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రసాదం బూరెల కోసం ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు బియ్యం వేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ బియ్యం వేసుకుంటే మనకి బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి. నేనైతే బియ్యము పప్పు రెండు కలిపి నానబెట్టేస్తున్నాను, మీరు కావాలంటే విడివిడిగా కూడా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుని ఒక 5-6 అవర్స్ బాగా నానబెట్టుకోండి. ఇలా 5-6 అవర్స్ నానబెట్టుకుంటే మన బూరెలు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి, ఒక 5 అవర్స్ పోయిన తర్వాత బియ్యం పప్పు బాగా నానాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని థిక్గా పట్టుకోండి పిండి. చూసారు కదా, పిండి అనేది ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. నేను ఇది మిక్సీ జార్లోనే పట్టుకున్నానండి. ఇలా పట్టుకున్న పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము వేసుకోండి. ఇలా మనం పిండిలో బెల్లం తురుము వేసుకోవడం వల్ల పైన మనకి బూరెలో పైన తోపు ఉంటుంది కదా, అది టేస్ట్ చాలా బాగుంటుంది, చప్పగా ఉండకుండా ఇంకా బూరెలు కూడా మంచి కలర్ వస్తాయి అన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు పక్కకు పెట్టుకోండి. అంటే మనం ప్రసాదం చేసుకున్నది చల్లారి ఉండలు చేసేంత వరకు కొద్దిసేపు పిండి నాననివ్వండి పక్కకు పెట్టుకుని. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి ప్రసాదం చేసుకోవడానికి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాజు వేసుకుని కొద్దిసేపు వేయించుకోండి కొంచెం వెరగా. మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కాజు కూడా వేగినాయి కదా, వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఒక బౌల్లోకి తీసేసుకుని ఇదే నెయ్యిలో ఒక చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకున్నాను, అది వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఇలా రవ్వ మనం నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనకు ప్రసాదం అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు రవ్వ కూడా కొంచెం వేగింది కదా. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది ప్రసాదం అనేది. 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి పంచదార యాడ్ చేసుకుందాం. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ మరీ ఎక్కువ తింటారంటే ఇంకొక 1/2 గ్లాస్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్కి గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, మన ప్రసాదం అనేది ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకుని వేయించుకున్నాం కదా కాజు, అవి కూడా వేసేసుకోండి. వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. మనకి ప్రసాదం అనేది 5-10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి, అంటే బాగా చల్లారాలన్నమాట, మనం ఉండలు చేసుకోవాలి కదా. 5-10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. చూడండి, 10 మినిట్స్ పోయిన తర్వాత మనకు ప్రసాదం బాగా చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ప్రసాదాన్ని ఒకసారి కలుపుకోండి, అంటే మనకి చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని చేతికి నెయ్యి రాసుకుని కొంచెం కొంచెంగా ప్రసాదం తీసుకుని మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి.
అంటే మీరు చేసుకునే బూరి సైజుని బట్టి, మరీ పెద్ద సైజు కావాలంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఆ సైజ్ చేసుకోండి, లేదు చిన్న చిన్న బూరలు కావాలంటే దానిలో సగం ఉండ చేసుకుంటే సరిపోద్ది. నేను పెద్ద పెద్ద బూరలే చేస్తున్నాను కాబట్టి చిన్న పెద్దవి చేసుకున్నాను కొంచెం ఉండలు. ఇలా మొత్తం ప్రసాదం అంతా ఉండల కింద చేసేసుకోండి. చూసారు కదా మొత్తం నేను ప్రసాదం అంతా ఇలా ఉండల కింద చేసుకున్నాను. వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పిండి తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళా చూసారు కదా మనకి ఈ పిండి అనేది కొంచెం థిక్గా ఉండాలి, అప్పుడే మనం ప్రసాదం ఉండే దాంట్లో వేసినప్పుడు ఈ పిండి అనేది దానికి బాగా పడద్దు అనమాట. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం థిక్గా పట్టుకోవాలి. అంటే మనం దాంట్లో వేలు ముంచినప్పుడు ఆ వేలుకి చూడండి ఇలా ఈ బ్యాటర్ అతుక్కుంటే మనకు ఆ ప్రసాదం ఉండకు కూడా ఈ బ్యాటర్ అనేది ఇలా అతుక్కుంటుంది అనమాట. ఇలా ఇలా రుబ్బుకోవాలి పిండి. మనం పిండి రుబ్బుకున్న దాన్ని బట్టే మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండిలో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ప్రసాదం ఉండలు, అవి జస్ట్ ఇలా డిప్ చేసుకోండి. ఇలా డిప్ చేసుకుని వీటిని ఆయిల్లో వేసేసుకోవడమే. ఇంకా వేడైన ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా ప్రసాదం ఉండలు తీసుకుని పిండిలో డిప్ చేసుకుని ఒక్కొక్కటిగా బూరెలు వేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అసలు బూరెలు చేయడం రాని వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేసుకుంటే మనకి ఈవినింగ్ వరకు కూడా బూరెలు అనేవి పైన తోపు గట్టిపడిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ బూరెలు చేసుకోవడానికి పిండి కోసం మనం పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా, అదే ప్లేస్లో ఒట్టిగా మినపప్పు నానబెట్టేసుకుని రుబ్బేసుకుని ఆ బియ్యం ప్లేస్లో మనం పొడి బియ్యం పిండి ఉంటుంది కదా దాన్ని తడుపుకుని పెట్టుకుని అది కూడా మిక్స్ చేసుకోవచ్చు బియ్యం ప్లేస్లో. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత కొంచెం వేగినాయి కదా, వీటిని ఒక్కొక్కటిగా నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు రెండో సైడ్ కూడా బాగా వేగిపోతాయి. ఇలా మొత్తం అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ వేయించుకోండి. చూడండి ఇంకొక 5 మినిట్స్ పోయిన తర్వాత మనకి బూరెలు అనేవి మంచి కలర్ వచ్చేసినాయి కదా, వీటిని ఆయిల్లోంచి తీసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ వచ్చేసి. అంటే మనకు పూర్ణం బూరెలు వచ్చేసి కొంచెం టైం పడుతుంది కదా, ఇవి వెంటనే అయిపోతాయి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో, చాలా బాగా వస్తాయి అన్నమాట పగలకుండా ఇలా చేసుకుంటే. వీటిని పక్కకు తీసేసుకుని మిగిలిన ఉన్నాయి కదా అవి కూడా ఇలా బ్యాటర్లో డిప్ చేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోండి. చూడండి ప్రసాదం ఉండని ఇలా పిండిలో డిప్ చేసినప్పుడు పిండి ఎంత బాగా పట్టుకుంటుందో, మనం పిండి మరీ పలచగా పట్టేసుకుంటే ఇలా పట్టుకోదన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకుని మొత్తం అన్నీ వేయించేసుకోండి. చూసారు కదా ప్రసాదం బూరెలు ఎంత ఈజీగా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ట్రై చేయండి, చాలా రౌండ్గా అసలు పగలకుండా చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ వచ్చేసి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేసి నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. నేను ఈరోజు పూజలో కొన్ని పిక్స్ షేర్ చేశాను లాస్ట్లో, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పూజ ఎట్లా చేసుకున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. బాయ్ అండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.